చూడమణులు అవుతారు. ఇప్పటికే చూడమణుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. పేరు కూడా తీసుకోండి. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ. ఏష పదమన్వేష్టుం చారణాచరితే పథి తేన పాదపముక్తేన పుష్పౌఘేణ సుగంధిన సర్వత సంవృత శైలో బభౌ పుష్పమయో యథా. అంతవరకు వచ్చినట్టున్నాము. 13కి వచ్చా. 10 అయిపోతే 13కి వచ్చేసాను అంతే. మధ్యలో మండు కప్పులతులు ఉంటాయి, కప్పగంతులు. 9 అయిందే, 10 చెప్పమంటారా? ప్లవగ ప్రవరైర్హృష్ట ప్లవనే కృత నిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. అసలు ఉపమాలంకారం లేని శ్లోకం ఉండదు. సో రాముని అభివృద్ధి కొరకు హనుమంతుడు వర్ధిల్లుతున్నాడు. తన కోసం వర్ధిల్లుట లేదు. తన కోసం వర్ధిల్లుతే అది వర్ధిల్లడమే కాదు, తన కోసం వర్ధిల్లడం కాదు, తను కాని దానికోసం వర్ధిల్లాలి. అదేదైనా పర్వాలేదు. నేను ఓ పాట విన్నా, నాకు చాలా మంచిగా అనిపించింది. నారాయణ నీ నామమే గతి ఇక అన్నాడు. మంచి బాగా పాడతాడు ఆ పాడి ఆయన. మంచి రాగయుక్తంగా పాడతారు. ఏదో దానికి ఏదో తాళం పల్లవి అలాంటివి ఏవో ఉంటాయి, మనకు అవన్నీ తెలియవు, కానీ వినసొంపుగా ఉంటుంది. నారాయణ నీ నామమే గతి ఇక అంటే దాంట్లో ఒక గొప్ప శరణాగతి భావన స్పష్టమైనది. నేను ఎంతో ఉత్కంఠతోటి తర్వాత ఏమిటి అని వినుంటే, మాకు కోరికలు నెరవేరుటకు అని అన్నాడు రెండవ పాఠం. జువ తుస్సు మంది అంటారు చూడండి. ఆ మొదటి వాక్యం ఎంత గంభీరంగా ఉంది, రెండవ వాక్యం తేలిపోయింది. తప్పేం కాదు, అలా కూడా ప్రార్థించవచ్చును. కాబట్టి తన కోసం అంటే నారాయణుడి నామం మీద ప్రీతి కాదు, అది తన కోరికలు తీరడానికి ఈ నామము ఆలంబనము. అదొక దృష్టికోణము. కానీ ఇక్కడ చూడండి, వవృధే రామవృద్ధ్యర్థం. వవృధే అంటే వర్ధిల్లెను. వృధు వృధు ధాతువే, వర్ధిల్లుటానికి కూడా అదే ధాతువు. రాముని అభివృద్ధి కొరకు తాను వర్ధిల్లినాడే తప్ప తన అభివృద్ధి కొరకు కాదు. సముద్ర ఇవ పర్వసు. పర్వ అంటే పూర్ణిమ అమావాస్యను. ఆ రోజుల్లో సముద్రానికి హైటైడ్ ఉంటుంది. సముద్రం హైటైడ్ మీరు చూస్తే తెలుస్తుంది, ఒక కొన్ని మీటర్ల పైకి వస్తుంది. అంటే లోలయంగ్ ఏరియాస్ ఏవైతే ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయో ఆ పూర్ణిమ అమావాస్య నాడు హైటైడ్ వచ్చినప్పుడు అవన్నీ కూడా మునిగిపోతాయి. ఆశ్చర్యం వేస్తుంది, అన్నీ మునిగిపోతాయి, అంత టైడ్ వస్తుంది. సో సముద్రము అది పెరుగుతుంది అని ఎవడో అనుకోడు. అంత పెద్ద విశాలమైన సముద్రం అలా పెరిగిపోతుందని ఎవడనుకుంటాడు, కానీ చూస్తుండగానే అలా పెరిగిపోతుంది. ఆ విధంగానే హనుమంతుడు కూడా బాగా వర్ధిల్లినాడు. వీళ్ళందరూ ఇతర వానరులందరూ దూరం నుంచి చూసి మహానందపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి కార్యాన్ని నిర్వర్తించుకొస్తాడనే ఒక విశ్వాసం. ఆయన ప్లవనే కృత నిశ్చయ, ఆయన నిశ్చయం చేసుకున్నాడు. ఇంతవరకు నిశ్చయం చేసుకోలేదు, ఇప్పుడు నిశ్చయం చేసుకున్నాడు. ఇంతవరకు డౌటే ఆయనకి, వెళ్ళరాక్కర్లేదా, వెళ్ళగలనా, వెళ్ళలేనా అని. ఇంక ఇప్పుడు ఆ సందేహాలన్నీ తీరిపోయి నిశ్చయం చేసుకుని వర్ధిల్లుతున్నాడు. తర్వాత ఆయన వర్ధిల్లినప్పుడు
ఆ చెట్లన్నీ గాలికి ఆయన మీద పుష్పములను కురిపించినవి, పరిమళభరితములైన పువ్వుల వానను కురిపిస్తే ఆ పువ్వులన్నీ ఒంటి మీద పడతాయి. అందులో ఒంటి మీద ఫర్ ఉంటుంది, జూలు. ఆ పువ్వులు పడ్డవి పడ్డట్టుగా అతుక్కుని ఉంటాయి, ఏం కింద పడిపోవు. ఆ పువ్వులతో నిండి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు, ఆయన హడావిల్లో ఆయన ఉంటాడు, ఒళ్ళన్నీ పువ్వులే. ఆయన ఎలా ఉన్నట్టంటే పువ్వులతో నిండిన పర్వతము వలె ప్రకాశించినాడు. బభౌ పుష్పమయో యథ శైల, పుష్పమయో శైలో యథ. అంటే మీరు దూరం నుంచి చూసినప్పుడు పర్వత శిఖరము అంత పచ్చగా ఉంటుంది, చెట్లన్నీ పూచి ఎలా ఉంటుందంటే పువ్వులతో నిండిపోయి ఉంటుంది పర్వత శిఖరము. ఆ విధంగా కనబడ్డాడు, అంటే పర్వత శిఖరంలాగా ఉన్నాడు పువ్వులతో నిండి. సో కొద్దిగా కప్పగింతలు అవి వేస్తూ ఉంటాము. ఏష పర్వత సంకాశ 29, హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగ సముద్రం వరుణాలయం. అందరూ అనుకుంటున్నారు, ఈ వానరులు మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఋషులు ఇతర జనులు అందరికీ కనపడతాడు ఇతను. కొండ మీద ఉన్నాడు, కొండని మించి ఉన్నాడు, ఇంకో ఒక కొండ మీద ఇంకో కొండ వలె ఉన్నాడు. చూసి ఎవరండినా పర్వతంలాగా కనపడుతున్నాడు, అంటే హనుమంతుడు. సాక్షాత్తు వాయుదేవుని అనుగ్రహము చేత జన్మించిన హనుమంతుడు మహావేగము గలవాడు. ఆయన లంఘించడం ప్రారంభిస్తే వాయువేగంతో లంఘిస్తాడు. ఆయన సముద్రాన్ని దాటివేయడం కోసం, లంఘించడం కోసం సిద్ధపడుతున్నాడు. తితీర్షతి, సముద్రమును లంఘించుటకు సిద్ధపడుతున్నాడు. ఎలాగైతే సాధకుడు ఈ సంసార సముద్రమును లంఘించుటకు సిద్ధపడతాడో ఆత్మజ్ఞానాన్ని సంపాదించి, ఆ విధంగా ఈ సముద్రమును లంఘించుటకు ఆయన మహా ఉత్సాహంతో ముందుకు ఉరుకుతున్నాడు. ఎందుకోసము అంటే, ఇంత కఠినమైన పని ఎందుకోసం చేస్తున్నాడో తెలుసిన ఆయన, రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. చాలా సరళమైన భాష అండి, ఎంత మధురమైన భాష అంటే, రాముని కొరకు సముద్ర లంఘనం, వానరులు అక్కడ ప్రాయోపవేశం చేస్తూ ప్రాణాలను అలా అంటిపెట్టుకుని ఉన్నారు వాళ్ళు. సీతాదేవి యొక్క వృత్తాంతం తెలియకపోతే వాళ్ళు ప్రాణత్యాగమే చేస్తారు ఈ వానరులందరూ. వాళ్ళ యొక్క క్షేమం కోసం ఈయన సముద్రమును దాటుటకు సిద్ధపడుతున్నాడు. అదేమీ తేలిక పని కాదండి, చాలా కఠినమైనటువంటి పని. సముద్రము యొక్క ఆవలి తీరమును చేరుకొనుట అదంత సరళమైన పని కాదు, అత్యంత కఠినమైన పని. అయినా కూడా ఆయన అటువంటి పనిని నెత్తి మీద వేసుకుని దీన్ని నేను చెయ్యాలి అనే నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాడు. ఇచ్చతి, ఆయన ఏం చేసేటంటే, దుధువే చసరోమాణి చకంపే చానలోపమః ననాద చ మహానాదం సుమహానివతో యదః. ఆయన ఆ ఒళ్ళంతా జూలు ఉంటుంది, ఫర్ అంటారు వానరులకి, ఫర్ జూలు ఉంటుంది కదా, ఆ జూలునంతని కూడా ఒక్కసారి విదలించినాడు. దుధువే, జూలుని విదలించినప్పుడు ఎలా ఉన్నట్టంటే, పెద్ద అగ్నిగుండము ఇటునటు కదిలితే ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. అనలోపమహ, అనలమంటే అగ్ని, ఎర్రగా ఉంటాడు కదా. దూరం నుంచి చూస్తే ఒక మహాగ్ని జ్వాల చెలిస్తోందా అన్నట్లుగా ప్రకాశించినాడు. అప్పుడు ఒక పెద్ద సింహనాదాన్ని చేశాడు. ననాద అంటే ఇప్పుడు ఈ ఆటల్లో, అంటే పెద్ద స్థాయి గేమ్స్ ఆడి వాళ్ళు కూడా నాదం చేస్తారు. నాదం చేస్తే కానీ వాళ్ళకి ఉత్సాహం రాదు, నాదం చేస్తారు. ఈ టెన్నిస్ ఆడేవాళ్ళు కూడా టెన్నిస్ బాల్ సర్వ్ చేసే అని సర్వ్ చేస్తాడు. కబడ్డీలో నాదం ఎలాగా ఉంటుంది కాబట్టి అలాగా ఒక సింహనాదాన్ని చేశాడు. సింహనాదం చేస్తుంటే అంత అంతరిక్షంలో బాగా ఎత్తున నిలబడి సింహనాదం చేస్తే అక్కడ ఉన్న మేఘములు గర్జిస్తున్నాయా అన్నట్లుగా ఆయన సింహనాదము ప్రకాశించినది. అంత గంభీరమైన నాదాన్ని చేసినాడు. ఆనుపూర్వ్యాచ వృత్తంతల్లాంగూలం రోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవోరగం. మళ్ళీ మీకు మీ ఓపిక ఉండాలి మీకు. ఇది ఉపమాలకే, ఉపమాల ఉపమాలంకారమును ఆస్వాదించే
ఆ ఉత్సాహ ఆ భావనాశక్తి ఉండాలి. భావన ఉపమను పోలికను ఆస్వాదించగలిగే భావన ఉండి మీకు ఓపిక ఉన్నట్లయితే ఎన్నెన్నెన్నో ఉపమానాలు గుట్టలు గుట్టలుగా. ఇది చూడండి, ఆయన ఆ తోకను ముందు వెనక ఇలా గుండ్రంగా పెట్టాడు. పెట్టి ఆ తోకంతా కూడా ఫర్ జుట్టుతో నిండి ఉన్నది. ఆ తోకని ఇంకా ఎగరడానికి సిద్ధపడుతో ఒక్కసారి నేలనేసుకొట్టాడు. ఉత్పతిష్యన్ విచిక్షేప, అది ఎలా ఉందిటంటే పామును పెద్ద పామును ఎత్తుకుపోతూ ఉన్న గరుత్మంతుడు ఆ పామును నేలనేసి కొట్టి ఎత్తుకుపోతాడు. ఆ విధంగా భాషించినది. తస్యలాంగోళమావిద్ధమతి వేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః. మళ్ళీ అదే అభిప్రాయం, ఆయన ఎగరడానికి సిద్ధపడుతో రెడీ టు జంప్ ఆర్ ఈవెన్ జంపింగ్ అన్నప్పుడు ఎలా కనపడ్డాటంటే ఒక పెద్ద పామును ఎత్తుకుని గరుత్మంతుడు ఎగురుతున్నట్టుగా భాషించినాడు. బాహూ సంస్తంభయామాస, ఈ శ్లోకాలను యోగ సాధనకు ధ్వనిగా చెప్తారు. మీరు యోగ సాధన చేసే ముందు ఆసనాలు వేసేప్పుడు ఏం చేస్తారు, చేతులను ఇలాగా డీలాగా పడేసేట్టు పెడతారా, అంటే పెట్టరు, అటెన్షన్ అనేప్పటికీ చేతులను టక్కుమని ఫిక్స్ చేసి పెడతారు. ఆ రకంగా బాహూ సంస్తంభయామాస, రెండు బాహువులను కూడా బిగించినాడు, పిడికిళ్ళు బిగించి చేతులను అటెన్షన్లో పెట్టినాడు. అవి ఎలా ఉన్నాయంటే ఈ బాహువులను ఆయన బిగిస్తే మహాపరిఘ సన్నిభౌ, పెద్ద ఇనప రోకళ్లను పోలి ఉన్నటువంటి బాహువులను బిగించినాడు. అంటే ఇంకా వేరే ఏమీ ఆయుధం అక్కర్లా, ఆ బాహువుని ఇలా పడేస్తే వాడు పచ్చడైపోతాడు ఎదరవాడు. అలాగంటి బాహువులను బిగించినాడు. ఆససాద కపిహ్కట్యాం చరణవు సంచుకోచచ, ఈ బాహువులను బిగించి నడుముకు ఇలా పెట్టేట. ఆససా కట్యాం ఆససాద, కటి అంటే నడుము, నడుముకి ఇలా పెట్టాడు. ఇలా పెట్టి ఇంకా రెడీ అవుతున్నాడు జంప్ చేయటానికి. కాళ్ళను రెండింటినీ కూడా పిక్కలను బిగించి సాగదీసినాడు, పిక్కలను కుంచింపజేసినాడు, విత్డ్రా ఇన్సైడ్ అంటే పిక్కల్లోకి మొత్తం బలమంతా వచ్చి పిక్కలు లోపలికి లాగినట్టు అవుతుంది, ఆ విధంగా చేశాడు. ఈ శ్లోకాన్ని ఏమని వర్ణిస్తారంటే ఒక చక్కని యోగాసనాన్ని వేస్తున్న యోగిని పోలి ఉన్నది ఈ శ్లోకము అని చెప్తారు. సంహృత్య చ భుజౌ శ్రీమాన్, శ్రీమాన్ అంటే డబ్బున్నవాడని కాదు, అత్యంత శోభాయుతుడు అని అర్థం. శ్రీ అంటే శోభ, శ్రీమంతుడు అంటూ ఉంటారు మన వాళ్ళు, శ్రీమంతుడు అంటే డబ్బున్నవాడు. డబ్బు ఉండడం అదేం పెద్ద క్వాలిఫికేషన్ ఏం కాదు, చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు శ్రీమాన్. సో రెండు చేతులను ఎప్పుడైతే కటి మీద పెట్టి అలా బిగించి పెట్టినాడో తథైవచ శిరోధరాం, మెడ కూడా అలాగ వంచి డీలాగా ఉండరాదు. యోగాసనాల్లో కూడా మెడ ఎలా ఉంటుంది, ఖటక్ ఉంటుంది మెడ, ఖడక్ ఆర్ ఖడక్ వాటెవర్ ఖడక్ ఉంటుంది మెడ. సో సమకాయ శిరోగ్రీవహ అని గీతలో కూడా వర్ణిస్తారు. యోగాసనంలో భాగం మీరు ఏదైనా ఆసనం వేయాలంటే మెడ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అంతేగాని ఇలా పడి ఉంటుందా. సో ఆ మెడను ఆయన బిగించి పెట్టాడు. ఈ విధంగా ఆయన యొక్క రూపము ఎలా ఉందిటంటే తేజస్సత్వం తథా వీర్యమావివేశ సవీర్యవాన్, మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు మూడు లక్షణములను ఆ రూపంలో ప్రకటిస్తున్నాడు. ఒకటి తేజ అంటే పరాక్రమము, అంటే వెనుకాడే మాటే లేదు అసలు. ఎంతటి కఠినమైన పరిస్థితి అయినా సరే ముందుకు దూసుకుపోవడమే, దాన్ని తేజస్సు అంటారు. నరేంద్ర మోడీ గారు అలాంటివాడు, మోస్ట్ డిటర్మిన్డ్ పర్సన్ అందరూ చెప్తారు. అంటే నేను హృషికేశ్లో ఉన్నప్పుడు ఢిల్లీ వాళ్ళు వచ్చారు, ఢిల్లీ వాళ్ళు వస్తూ ఉంటారు అక్కడికి, ఆ ఉత్తరాఖండ్ మినిస్టర్లు వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్తారు మోడీ గారు తలుచుకుంటే వాళ్ళ పార్టీలో వాళ్ళే భయపడతారు, ఆయన మోస్ట్ డిటర్మిన్డ్ పర్సన్, ఇంకా వెనక్కి తగ్గే మాట లేదన్నమాట, దాన్ని తేజస్సు అంటారు. సో అటువంటి తేజస్సు, సత్వం అంటే అత్యద్భుతమైన బలము, ఫిజికల్ స్ట్రెంగ్త్ సత్వము, వీర్యం అంటే మనోబలము,
లేకపోతే ప్రాణబలము. చూడండి, బలం అనేది శరీరము, ప్రాణశక్తి, మనస్సు యొక్క బలము, ఆత్మబలము. సో తన స్వరూపం తెలుసున్నవాడికి ఉండే బలము ఇంకెవడికే ఉండదు. మనోబలము, ఆ మాట మీరు వినే ఉంటారు. కొంతమంది మంచి గట్టిగా ఉంటారు, దారాసింగ్ లాంటి వాళ్ళు, కానీ మనస్సు ఎందుకు చాలా పిరికి మనస్సు ఉంటుంది. అలా కాదు మనోబలము. కొంతమంది ఇలాగ బక్కపీచులో ఉంటారు, కానీ మనస్సులో బలం మటుకు చెప్పశక్యం కాని బలం. అంటే ఆత్మవిశ్వాసము, అదమ్యమైన ఆత్మవిశ్వాసం, అది మనోబలం. ఇంకా తర్వాత ప్రాణబలము, అంటే ప్రాణశక్తి, అంటే గాలి పీల్చాడంటే ఇంకెంత గెంతైనా గెంతుతాడన్నట్టుగా. తర్వాత శరీర బలము, ఇన్ని లెవెల్స్లో బలం ఉంటుంది. ఆ బలములనన్నిటినీ ఆయన కలిగి ఉన్నాడు. పైగా పరాక్రమము, పరాక్రమము అంటే ముందుకి దుముకడమే కానీ వెనుకకు లాగకుండుట, దాన్ని పరాక్రమము అంటారు. ఈ లక్షణాలన్నీ కూడా ఆయన యందు మనకి కనిపిస్తున్నవి. మార్గమాలోకయం దూరాత్ ఊర్ధ్వ ప్రణిహితే క్షణ. నేను శ్లోకం చదివితే మీకు అర్థమైపోవాలి. నెంబర్సా ఇది 37కి వచ్చాను అప్పుడే. నేను వేగంగా ముందుకు పోతూ ఉంటాను. మీరు కనుక పట్టుకున్నట్లయితే శ్లోకం చదువుతుంటే మీకు అర్థం తెలిసిపోవాలి. మీకు అది శ్లోకం అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది, భాష సరళంగా ఉంటుంది. మార్గమాలోకయందూరాత్ అంటే కరెక్ట్గా చదవాలి, దాన్ని చదివేప్పుడు కూడా కరెక్ట్గా చదవాలి. ఇప్పుడు నేను సంస్కృత శ్లోకం కరెక్ట్గా చదువుతానని నేను చెప్తే ఎలా ఉంటుందంటే అది పెద్ద వినడానికి కూడా బాగుండదు. మరి నేను సంస్కృత శ్లోకం కరెక్ట్గా చదవకపోతే ఇంకెందుకు నేను ఉన్నదేరికి ఇంకా ఉండడం అవసరం. ఎనీవే, ఊర్ధ్వ ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఇంకా రెడీ అవుతున్నాడు, ఎగిరి ముందు దారి చూసుకుంటున్నాడు. ఏముంది దారి అక్కడ? దారి, ఇట్స్ ఎ పాత్లెస్ ల్యాండ్, ఇట్స్ ఎ జర్నీ ఇన్ ది పాత్లెస్ ల్యాండ్. ఆయన జర్నీ అలాంటి జర్నీ, ఆత్మవిచారం అట్టిది. ఇట్స్ ఎ జర్నీ ఇన్ ది పాత్లెస్ ల్యాండ్. ఆ దారి చూసుకుంటున్నాడు, దారి అంటే ఆకాశం కేసి చూస్తున్నాడు, అదే దారి. తర్వాత చాలా ఊర్ధ్వ ప్రణిహితే క్షణ, పైకి చూడాలి, గెంతాలి కదా, కాబట్టి పైకి చూస్తున్నాడు. కిందకు చూసేదేమీ లేదు, కింద సముద్రం ఉంది, సముద్రం కేసి చూసేదేమీ లేదు. ఆ మేఘాలకేసి ఆకాశం కేసి చూస్తున్నాడు. ఇది నా మార్గము అని చూసుకుంటున్నాడు. చూసుకుని నిండా గాలి పీల్చి బిగబెట్టినాడు, కుంభకం చేశాడు, అంటే యోగం, కుంభక యోగాన్ని చేశాడు. నిండా గాలి పీల్చి ఫిక్స్ చేశాడు అంతే. అంటే గాలి విడిచిపెట్టేప్పటికీ లంకలో తేల్తాడు వెళ్ళి, అలాగనమాట. పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపి కుంజరః. చూడండి, కాళ్ళు జంపు చేసేవాడికి కాళ్ళు గట్టిగా నేల మీద ఫిక్స్ అయి ఉండాలి. నేల మెత్తమెత్తగా ఉండకూడదు, నేల గట్టిగా ఉండాలి. కాబట్టి మంచి బండరాయితో కూడిన నేల భాగాన్ని చూసుకుని అక్కడ కాళ్ళని ఫిక్స్ చేసి పెట్టాడు. పెట్టి నికుచ్య కర్ణవు హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబల. మహాబలశాలి, ఆయన జంపు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా జంపు చేయనేలేదు, ఇదంతా వర్ణనంతా చేయబోయే ముందు వర్ణన. చెవులను రిక్కించినట్టు ఇలాగ, చెవులు ఇలా డీలాగా ఉన్న చెవులను ఒక్కసారి ఇలా రిక్కించినాడు. నికుచ్య కర్ణవు వానరాన్ వానర శ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్. అక్కడెక్కడో కింద సముద్ర తీరాన బీచ్ మీద నిలబడి ఉన్నారు వానరులందరూ. వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి వెళ్తే మంచిది, ఎందుకంటే ఈయన రావడానికి ఏదైనా కొంచెం ఇటు అటు ఆలస్యం కావచ్చు. వీళ్ళు ఈ లోపల ప్రాయోపవేశం చేసి దేహత్యాగాలు ఆత్మహత్యలు అయిపోతే అది సంతోషించదగ్గ విషయం కాదు. కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు, మీరందరూ జాగ్రత్తగా భద్రంగా ఉండండి రా నాయనలారా, నేను పని పూర్తి చేసుకొస్తాను, మీరు నన్ను నా మీద మీరు ఆ భరోసా పెట్టుకోండి అని వాళ్ళకి చెప్తున్నాడు. యథా రాఘవ నిర్ముక్త బా శరశ్వసన విక్రమ గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణపాలితాం. ఆయన వాళ్ళకి చెప్తున్నాడు, నేను లంకని చేరుకోబోతున్నాను,
లంకని రావణుడు పాలిస్తున్నాడండి, పాలించని ఏమీ సమస్య కాదు. రావణుడు పాలిస్తే భయపడతావా ఏమి? లంకని చేరుకోబోతున్నాను, మీరందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పబోతున్నాడు. ఎలా చేరతానో తెలుసునా? శ్రీరాముడు విడిచిపెట్టిన బాణము ఎంతటి మహావేగంతో, వాయువేగంతో, శ్వసన విక్రమ వెళ్ళిపోతుందో అలాంటి వేగంతో నేను లంకని చేరబోతున్నాను. అంటే హనుమంతుడు శ్రీరాముడు విడిచిపెట్టిన బాణము వంటివాడు. శ్రీరాముడు ధనుస్సు నుంచి విదిలిపెట్టిన బాణమే హనుమంతుడు అన్నమాట. ఎందుకంటే ఒక మనిషిని పంపించాడంటే ఆ మనిషి ఈ పంపించిన వాడి ప్రతినిధి అవుతాడు. శ్రీరాముడు ధనుర్ధారి కనుక ఆయన ఇదిగోరా నా బాణం, దీని సంగతి చూను ముందు అన్నట్టుగా పంపిస్తున్నాడు అన్నట్టుగా చెప్తున్నాడు. అదొక దృష్టి. తర్వాత మరొక దృష్టి, ఈ రామ బాణమునకు ఎంత శక్తి గలదో అంత శక్తి నాకు గలదు అని ఒక సూచన. ఇంకొక సూచన, రామ బాణానికి ఉండే వేగము శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రాముడి నుంచి వచ్చింది. నాకు అంతే, రాముని యొక్క శక్తి నాలో మీరు చూడబోతున్నారు అని గొప్ప వినయమును ప్రకటిస్తూ ఆయన వాళ్ళకి బోధిస్తున్నాడు, నేను రామ బాణము వలె దూసుకుపోతాను అని. నహి ద్రక్ష్యామి యదితాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం. ఒకవేళ సీతాదేవిని లంకలో కనుక చూడలేకపోయినట్లయితే ఇదే వేగంతో కనప చూడండి, ఏదైనా ప్రయత్నం మొదలు పెడితే ఏదో ఆటంకం వచ్చిన వెంటనే కుప్పకూలిపోతారు జనాలు. నేను అలా కుప్పకూలిపోవడం ప్రసక్తి లేదు. ఆవిడ ఒకవేళ లేకపోతే ఇదే వేగంతో నేను ఇంద్రలోకానికి వెళ్ళిపోతాను. ఒకవేళ ఆవిడ అక్కడ ఉన్నట్లయితే ఇంద్రలోకానికి వెళ్ళిపోయి తీసుకొస్తాను. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవారు, ఆయన ఎస్ఎల్సి ఫెయిలు, మార్చిలో ఫెయిలు, సెప్టెంబర్ మళ్ళీ ఫెయిలు, మార్చ్ మళ్ళీ ఫెయిలు. ఎవరో అడిగారు, ఎరా ఎంతకాలం కదా దీని సంగతి ఏమిటో చూస్తే కానీ విడిచిపెట్టను అన్నట్టుగా. సో ఆ రకంగా ఎస్ఎల్సికి ఒక పుస్తకం ఒకటి ఇచ్చేవారు, దాంట్లో 10 పేజీలు ఉండేవి. ప్యాస్ అయిన వాడికి 1 పేజీయే ఉంటుంది, ఆయనకి మొత్తం 10 పేజీలు నిండిపోయాయి. పాస్ కాలేదు, వద్దులే ఇంక వద్దు వీళ్ళ ఈ ఎస్ఎస్ఎల్సి బోర్డు మనకు వద్దని వదిలిపెట్టేశాడు. సో అంటే ఏమిటి, పట్టువదలని విక్రమార్కుడు. హనుమంతుడికి బహుశా అది దృష్టాంతం కాకపోవచ్చు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఒకవేళ లంకలో లేకపోతే ఇంద్రలోకంలో ఉందని కనుక సమాచారం అక్కడ తెలిసిందనుకోండి ఇంద్రలోకానికే వెళ్ళిపోతానంటాడు. యది వా త్రిదివే సీతాం నద్రక్ష్యామి కృతశ్రమ బద్ధ్వా రాక్షసరాజాన మానయిష్యామి రావణం. సపోజ్ సీతాదేవి ఇంద్రలోకంలో కూడా లేదనుకోండి, ఎక్కడా లేదనుకోండి, ఏం చేస్తారు? ఇంక నేను మాత్రం ఏం చేస్తాను? ఓ పని మాత్రం చేస్తా, రావణాసురుణ్ణి తాళ్లతో కట్టేసి తీసుకొచ్చి మీ ముందు పడేస్తా. ఎందుకంటే అపహరించిన వాడు వాడు కనుక, వాడు ఒకవేళ సీతాదేవిని ఇప్పటికే సంహరించి ఉన్నట్లయితే ఇంకేం చేస్తారు? సీతను ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? కాబట్టి ఆ దుష్టుణ్ణి తీసుకొచ్చి తాళ్లతో కట్టి తీసుకొచ్చి మీ ముందు పడేస్తా, మీరు వాడిని ఎలాంటి శిక్ష వేస్తే అలాంటి శిక్ష వేయచ్చు. అంతే తప్ప ఉత్తి చేతులతో వెనక్కొచ్చే ప్రసక్తి లేదు. సర్వథా కృతకార్యోహమేష్యామి సహ సీతయ. ఆయన వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు, ఏ రకంగా చూసుకున్నా సర్వథా పని పూర్తి చేసుకుని వస్తా, ఏమో సీతాదేవిని తీసుకొచ్చేసినా తీసుకొచ్చేస్తా, సహ సీతయ ఆవిడనే ఎత్తుదక్క వస్తా. ఆనయిష్యామి వాలంకాం సముత్పాట్య సరావణాం. ఒకవేళ అవసరమైతే లంకానగరాన్నంతనే కూడా సముద్ర గర్భం నుంచి ఓడబెరకి రావణాసురుడితో సహా తీసుకొచ్చి మీ ముందు పారేస్తా. అంటే అంతటి అదమ్యమైన ఆత్మవిశ్వాసం, ఎంతటి ఘనకార్యాన్నైనా నేను సాధించగలుగుతాను అనే ఒక మహోత్సాహంతో ఆయన అలా వాళ్ళకు ఉత్సాహం చెప్తున్నాడు. అలాగే చెప్పాలి, వాళ్ళని నిరుత్సాహపరచకూడదు, ఇంట్లో వాళ్ళని నిరుత్సాహపరచకూడదు. మీరు ధైర్యంగా ఉండండి, ఐ విల్ టేక్ కేర్ అనే ఉత్సాహంతో మాట్లాడాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా. ఉత్పపాతాథ వేగేన వేగవాన విచారయన్ సుపర్ణమివ చాత్మానం మేనేస కపికుంజర. ఆ వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు అసలు అతనికి లెక్కే లేదు. ఈ ఆకాశము ఈ సముద్రము నేను దాటగలనా అనే శంక లేదు, లెక్క
లెక్కలేని వాడై అవిచారయన్ ఆయన లంఘించినాడు. ఎలా లంఘించే ముందు ఇంకా లంఘిస్తున్నాడు, లంఘించాడు, లంఘించబోతున్నాడు, లంఘిస్తున్నాడు, వాటెవర్. ఆయన ఏమనుకున్నాడంటే నేను హనుమంతుణ్ణి కాదు, నేను గరుత్మంతుణ్ణి అనుకున్నాడు. సుపర్ణమివ చాత్మానం మేనే, నేను హనుమంతుణ్ణి కాదు గరుత్మంతుణ్ణి అని అనుకున్నాడు. గరుత్మంతుడికి లెక్క ఏమైనా ఉంటుందా అసలు గెంతడానికి? అలాగా 47 ఊరు వేగోత్థితా వృక్షాః ముహూర్తం కపిమన్వయుః ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. మళ్ళీ ఉపమాలంకారాలు. ఆయన జంప్ చేశాడు, ఒక్కసారి ఒక్క ఉదుటన ఆకాశంలోకి ఎగిరినాడు. ఆ వేగానికి, ఆయన యొక్క కాళ్ళ యొక్క వేగానికి చెట్ల కొమ్మలు విరిగి అవి కూడా ఆయనతో పాటే ఎగిరినవి. ఆ ఎగురుతున్న చెట్ల కొమ్మలు ఎలా ఉన్నాయంటే, ఎవరైనా బంధువు వెళ్తున్నప్పుడు కొంత దూరం సాగనంపి వస్తారు బంధువులు వెళ్ళి, అలా ఉన్నాయి ఆ చెట్ల కొమ్మలు. తమూరు వేగోన్మథితా సాలాశ్చాన్యేన గోత్తమాః అనుజగ్మరు హనుమంతం సైన్యా ఇవ మహీపతిం. ఆయన మహావేగంతో సముద్రం ఆకాశంలోకి లంఘించేటప్పటికీ చెట్ల కొమ్మలు, పెద్ద పెద్ద సాల వృక్షములు అంటే దేవదారు వృక్షములు, మద్ది చెట్ల కొమ్మలు ఇవన్నీ కూడా విరిగి ఆ వేగానికి ఆయన వెంటే కొంత దూరం వెళ్తున్నాయి. వెళ్తుంటే ఎలా ఉందిటంటే, మహారాజు వెళ్తుంటే వెనకాల సైన్యం వెళ్తున్నట్టుగా ప్రకాశించేవన్నీ. మీకు ఓపిక ఉండాలి, ఏముంది లేకపోతే ఏముంది, హనుమంతుడు కట్టే కొట్టే తెచ్చేరినట్టుగా ఉంటుంది. హనుమంతుడి యొక్క లంఘనాన్ని ఆయన మహాకవి వాల్మీకి ఆయన విజృంభించి వర్ణిస్తాడు. ద్రుమాణం వివిధం పుష్పం కపివాయు సమీరితం 53 తారాచితమివాకాశం ప్రభభౌ సమహార్ణవ. ఆయన ఎగిరిన వేగమునకు ఈ చెట్టు కొమ్మలు వాటి నుండి చెట్లను అవన్నీ కూడా మహావేగంగా కదిలిపోయి ఆ కొమ్మల నుండి పుష్పములన్నీ వెళ్ళి సముద్రంలో పడ్డాయి. అప్పుడు ఆ సముద్రం ఎలా ఉందిటంటే, వినీలాకాశములో నక్షత్రములు ప్రకాశించినట్టుగా ఆ సముద్రము ఈ పుష్పములతో ప్రకాశిస్తుంది. ఎందుకంటే సముద్రం నీలంగా ఉంటుంది, పుష్పాలు మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తూ ఉంటాయి. నక్షత్రములతో నిండిన వినీలాకాశము వలె సముద్రము ప్రకాశించినది అంటాడు. అలాగ భావన చేస్తూ పోతాడంతే మహాకవి. ఆ హనుమంతుణ్ణి, ఆ కొండని, సముద్రాన్ని అలా భావన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తస్యాంబరగతౌ బాహూ 56 దదృశాతే ప్రసారితౌ పర్వతాగ్రాద్ వినిష్క్రాంతౌ పంచాస్యా వివపన్నగౌ. ఆయన ఎలా ఎగిరేటంటే ఇలా ఎగిరాడు. అలా ఎగిరినప్పుడు ఆ రెండు చేతులు, పెద్ద విశాలమైన బాహువులు ఎలా కనబడ్డాయంటే, ఆ పర్వత శిఖరం నుంచి ముందుకు పొడుచుకు వచ్చిన 2 5 తలల పెద్ద పాముల వలె ప్రకాశించినవి అని అంటాడు. అర్థమైందండి. పిబన్నివ బభౌ చాపి సోర్మిజాలం మహార్ణవం పిపాసురివ చాకాశం దదృశే స మహాకపి. ఆయన వేగంతో లంఘిస్తుంటే కిందకు చూసినప్పుడు, అలా లంఘిస్తున్నప్పుడు ఈ సముద్రాన్ని తాగడానికి ఉద్యమిస్తున్నాడా అన్నట్లు కనుకుంటాడు. మళ్ళీ పైకి అలా చూస్తున్నప్పుడు ఆకాశాన్నంతని మింగేయడానికి ఉద్యమిస్తున్నాడా అన్నట్లు భాషించినాడు. తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణ నయనే విప్రకాశాతే విప్రకాశేతే పర్వతస్థ వివానలవు. ఆయన ఆకాశంలో మహావేగంగా ఎదరికి వెళ్ళిపోతూ ఉంటే, వాయుమార్గంలో వెళ్ళిపోతూ ఉంటే ఆయన 2 కళ్ళు అలాగ మిటకరించి చూస్తున్నాడు. చూస్తుంటే దూరం నుంచి చూసినప్పుడు అదేదో కొండ అన్నట్టు, ఆ కొండ మీద 2 పెద్ద పెద్ద మంటలు వేసినట్లు భాషించినది. పింగే పింగాక్షముఖ్యస్య బృహతీ పరిమండలే చక్షుషీ సంప్రకాశేతే చంద్రసూర్యా వ్యవస్థితౌ.
ఆయన ఎర్రని శరీరముతో మహా విశాలమైన శరీరంతో ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతూ ఉంటే ఆ ఎర్రటి కళ్ళు రెండు కూడా ఎలా ప్రకాశించాయంటే సంధ్యారాగము వంటి దేహము అంటే హొరైజన్ అంటారు, అంతా ఎర్రగా ఉంటుంది. ఆ సంధ్యారాగము వంటి దేహమునందు దేహమే ఆకాశముగా ఆ రెండు కళ్ళు ఒక కన్ను సూర్యుడు ఇంకొక కన్ను చంద్రుడు అన్నట్లుగా ప్రకాశించినవి. లాంగలంచ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితం. 61. ఆయన వేగంగా ముందుకు వెళ్ళిపోతుంటే ఆకాశ మార్గంలో ఆ వెనకాల ఉన్నటువంటి తోక ఎలా ప్రకాశించిందంటే బాగా ఎత్తుగా ఎగరవేసిన లేక ప్రకటమైన ఇంద్రధనుస్సు వలె ప్రకాశించినది తోక. ఇంద్రధనుస్సు ఎప్పుడైనా చూసారా? రంగురంగుల ఇంద్రధనుస్సు అలా ఉంది ఆయన తోక ఆకాశంలో. 66. పతత్ పతంగ సంకాశః న్యాయత శుశుభే కపిః. న్యాయత నహి వ్యాయత శుశుభే కపిః ప్రవృద్ధ ఇవ మాతంగ కక్ష్యయా బధ్యమానయా. ఆయన ఎలా చాలా విశాలమైన దేహంతో ఆకాశంలో లంఘిస్తున్నప్పుడు ఆయన ఎలా కనపడ్డాటంటే ఆకాశం నుంచి సూర్యుడు కిందకి పడుతుంటే ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. పతత్ పతంగ సంకాశ పతంగ అంటే సూర్యుడు. పతత్ పతంగ సంకాశ కింద పడు కిందకి వస్తున్న సూర్యుడిని పోలి ఉన్నాడు. ఈ పతత్ పతంగ అనే ఉపమానము కిందకి పడుతున్న సూర్యుడు అభూతోపమ అంటారు. సూర్యుడు కిందకి పడ్డం అంటూ ఏమి ఉండదు, అలాంటిది ఏమీ ఉండదు అసలు. ఆ ఉండని దానితో పోలిక మీరు ఊహించుకోవడమే. సరిగ్గా ఇదే ఉపమానాన్ని మహాకవి మాఘుడు శిశుపాలవధం అనే గ్రంథంలో నారద మహర్షిని వర్ణిస్తూ నారదుడు కిందకు వస్తున్నాడు. పతత్పతంగ ప్రతిమహ అని ఉందో శ్లోకం అక్కడ. ఇది పతత్పతంగ సంకాశ. నాకేమనిపిస్తుందంటే మాఘుడు వాల్మీకిని చూసి నేర్చుకుని రాశాడు ఆ శ్లోకం అని అనిపిస్తుంది. సో కిందకి వస్తున్న సూర్యుల్లాగా ప్రకాశించినాడు హనుమంతుడు. ఇంకా ఎలా ప్రకాశిస్తున్నట్టంటే ఒక పెద్ద ఏనుగు దాని పొట్టకి రౌండ్గా ఒక బంగారు గొలుసో ఏదో కడతారు, బంగారు వస్త్రశకలాన్నో దేంట్లో ఇలా రౌండ్గా అలంకారం కోసం కడతారు ఏనుగుకి. అలాంటి ఏనుగు ఆకాశంలో వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందో అలా కనపడుతున్నాడు ఆ తోకతోటి. తోకల్లా ఉంది ఆయన శరీరం వైపు. మాతంగ కక్ష్యయా బధ్యమానయ ప్రవృద్ధ ఇవ ఉపరిష్టా శరీరేణ ఛాయయా చావగాఢయ సాగరే మారుతావిష్టా నౌరివాసీ తదా కపి. ఆయన పైన మహావేగంతో వెళ్ళిపోతుంటే ఆయన శరీరంపై సూర్యకాంతి పడి పెద్ద నీడ సముద్రంలో పడుతోంది. ఆ నీడ కూడా అదే వేగంతో సముద్రంలో వెళ్ళిపోతుంటే దూరం నుంచి చూసినప్పుడు ఒక పెద్ద నౌక సముద్రంలో పయనిస్తూ ముందుకు వెళ్తోందా అన్నట్లుగా ప్రకాశించినది నీడ. యం యం దేశం సముద్రస్య జగామ సమహాకపి సతు తస్యాంగ వేగేన సోన్మాద ఇవ లక్ష్యతే. ఎప్పుడైనా నీటి మీద హెలికాప్టర్ కనుక వెళ్ళినట్లయితే మీరు చూడొచ్చు ఆ నీళ్ళన్నీ కూడా బాగా కలిగిపోయి పెద్ద పెద్ద కెరటాలన్నీ వచ్చేస్తాయి. ఆ రకంగా ఆయన ఆకాశంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ వేగానికి వాయువేగమునకు ఏ స్థానంలో సముద్రం పైన ఆయన ఏ స్థానంలో వెళ్తున్నాడో సరిగ్గా ఆయన కింద సముద్రంలో అదే స్థానము కెరటములతో పిచ్చి ఎక్కినది వలె గెంతులు వేస్తున్నది. సోన్మాద ఇవ లక్ష్యతే. 72. మేరుమందర సంకాశానుద్గతాన్ సుమహార్ణవే అత్యక్రామన్ మహావేగస్తరంగాన్ గణయన్నివా. ఇవాళేందే అసలు వాల్మీకి లేనే లేడు. ఆయన అలాగ ఆకాశంలో వెళ్ళిపోతుంటే కింద సముద్రంలో బ్రహ్మాండమైన కెరటములు పెద్ద పెద్ద తరంగములు లేస్తున్నాయి.
ఆయన అలా కిందకి చూస్తూ ఆ కెరటములను లెక్క పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడా అన్నట్టుగా ఆయన ముందుకు సాగుతున్నాడు. 78 శుశుభే స మహాతేజః అంటే ఎంత వర్ణన చేశాడో మీకు అసలు ఏమైనా ఐడియా వస్తుందా? ఎంత విస్తృతమైన వర్ణన. శుశుభే స మహాతేజ మహాకాయో మహాకపి వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వత. మహాశరీరము కలిగిన మహాతేజస్సు కలిగిన ఆ మహా వానరుడు హనుమంతుడు ఆకాశంలో అక్కడ పట్టుకుందుకు కానీ సపోర్ట్ చేసేది కానీ ఏమీ ఉండదు. అలా గాల్లో ఉన్నాడు ఆయన. ఆయన ఎలా ప్రకాశిస్తున్నాడంటే పూర్వానికి రెక్కలతో ఎగిరే పర్వతాలు ఉండేవని కథ చెప్పారు. అలాగ ఒక పర్వతము రెక్కలతో ఎగురుతోందా అన్నట్టుగా ప్రకాశించాడు. పక్షవానివ పర్వత ఏనా సౌయాతి బలవాన్ వేగేన కపి కుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః. ఆయన ఆకాశంలో వెళ్తుంటే ఏ వేగంతో ఏ సముద్ర భాగముపై ఎగురుతున్నాడో ఆయన కింద నుండే సముద్రము దానికి ఏదో టైడల్ వేవ్ వచ్చినట్టుగా వచ్చి అన్ని వైపులకి నీటిని చెల్లాచెదరు చేసేస్తే పెద్ద గొయ్య ఒకటి సముద్రంలో ఏర్పడినట్టుగా ప్రకాశిస్తున్నది వేగానికి. ఎప్పుడైనా హెలికాప్టర్ ఎగురుతున్నప్పుడు కింద నీళ్లు ఉంటే చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఆపాతే పక్షి సంఘానాం పక్షిరాజ ఇవవ్రజన్ హనుమాన్ మేఘజాలాన్ని ప్రకర్షన్ మారుతో యథా. ఆయన మహావేగంగా వెళ్ళిపోతుంటే ఆ గాలి యొక్క వేగమునకు మేఘములన్నీ కూడా ఆయనతో పాటుగా ప్రయాణం చేస్తున్నాయి. ఆ వేగానికి ఆయన ఎలా కనబడుతున్నాడంటే అనేకములైన పక్షులను తన చుట్టూ పెట్టుకుని ఎగురుకుంటూ వెళ్తున్న గరుత్మంతుడు వలె ప్రకాశించినాడు. ఈ పక్షులు అంటే మేఘములు. ప్రవిశన్న భ్రజాలాని నిష్పతంశ్చ పునఃపునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ దృశ్యతే. ఎప్పుడైనా ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు చంద్రోదయమైతే కొద్దిసేపు చంద్రుడు మాయమైపోతాడు, మేఘాల వెనకాల కప్పివేయబడతాడు. ఇంతట్లోకి మళ్ళీ చంద్రుడు మేఘాల నుంచి బయటకు వస్తాడు, కనపడతాడు. మళ్ళీ చంద్రుడు మేఘాల లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ రకంగా ఈయన వెళ్తుంటే మేఘాల్లోకి వెళ్ళిపోతే చంద్రుడు మేఘాల్లోకి వెళ్ళిపోయినట్టుగా కనపడడం మానేస్తున్నాడు. ఈ వానరులు చూస్తున్నారు దూరం నుంచి, కనపడడం అనకుండా మేఘాల్లోకి వెళ్ళిపోయాడు. అయ్యో మేఘాల్లోకి వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ మేఘాల్లోంచి బయటకు వచ్చి మళ్ళీ కనపడుతున్నాడు. సో చంద్రుడు ఎలా అయితే మేఘాల నుంచి ఒకసారి బయటకు వచ్చి ఒకసారి మేఘాల్లోకి వెళ్ళి కనపడకుండా పోతూ ఉంటాడో ఆ విధంగా ప్రకాశిస్తూ ఆయన ముందుకు వెళ్తున్నాడు. తతాపనహితం సూర్య ప్లవంతం వానరేశ్వరం శిషేవేచ 84 శిషేవేచ తదా వాయు రామకార్యార్థ సిద్ధయే. సూర్యుడు చల్లగా అనిపించేట ఆయనకి, వేడిగా లేడు. ఎందుకంటే ఆ వాతావరణంలో సూర్యుడు చల్లగానే ఉంటాడు, వేడిగా ఏమనిపించడు. కానీ కవి అంటాడు ఏమో రాముని కార్యం సిద్ధించడం కోసం సూర్యుడు తన వేడిని తగ్గించుకున్నాడేమో, ఎందుకంటే పాపం ఆయన రామకార్యం కోసం అంత కష్టపడుతుంటే మనం ఆయన్ని ఎండ కొట్టేసి ఆయాసం వచ్చిట్లాగా దాహం వేసిట్లా చేయకూడదన్నట్టుగా సూర్యుడు చల్లగా ప్రకాశిస్తున్నట్టు తప్పిస్తే వేడిగా ప్రకాశించట్లేదు. తర్వాత వాయువు కూడా ఆయనకి చెమట పట్టకూడదా అన్నట్టుగా చల్లదనాన్ని కలిగిస్తోంది వాయువు. సో సూర్యుడు వాయువు కలిసి రామకార్యం ఇతను చేస్తున్నాడు, దీనికి మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నట్టుగా ప్రవర్తిల్లుచున్నవి అని ప్రకృతి కూడా ఆ విధంగా సహకరిస్తోంది అనే అభిప్రాయం. కొంచెం ముందుకు వెళ్ళండి. 98 అక్కడ కథ ఒకటి ఉన్నది. ఇంతట్లోకి ఈయన పైన వెళ్తుంటే సముద్రుడు, సముద్రము సముద్రుడు, దిస్ ఇస్ ది సూపర్ న్యాచురల్ ఎలిమెంట్. ఇతిహాసం అంటే ఇలా ఉంటుంది, చరిత్ర కాదు ఇది. ఇంతవరకు
ఇంతవరకు చరిత్ర ఇంత మాత్రమే, హనుమంతుడు లంఘించెను చరిత్ర. ఆ లంఘనమునంతని చాలా మహాశోభతో వర్ణించటం కావ్యము. ఇప్పుడు మిథాలజీ, మూడవ అంశం. దీంట్లో మళ్ళీ సందేశము కూడా మీకు వస్తుంది. రామకార్యము కొరకు ఆయన ముందుకు వెళ్తున్నాడు తప్ప తన స్వంత కార్యమేమీ కాదు. ఎప్పుడైతే మీరు నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయటానికి పూనుకుంటారో ప్రకృతి శక్తులన్నీ మీకు అనుకూలిస్తాయి. మీరు స్వార్థబుద్ధితో మీరు ముందుకు అడుగుతు వేస్తుంటే ప్రకృతి కూడా మీకు అడ్డుపడుతుంది. ఇటువంటి సందేశము మనకు వస్తుంది. తర్వాత హనుమంతుడు అనగా తేజస్సు, సత్వము, వీర్యము, మనోబలం, ప్రాణశక్తి, దేహబలము, వీటినన్నిటినీ కలిగి ఉండాలి. వాటిని మనం వృద్ధి చేసుకోవాలి, యోగాభ్యాసం చేయాలి. ఆ వర్ణన ఇదంతా కూడా సందేశము, మూడో అంశము. ఇప్పుడు నాలుగవ అంశము మిథాలజీ, ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్. అంటే సముద్రము కాదు, ఇంకా సముద్రుడు అంటే సముద్రాధిదేవత. ఆ సముద్రుడు అనుకున్నాడు ఈ హనుమంతుడు రామకార్యం కోసం ఉద్యమిస్తున్నాడు, ఈ టైంలో మనం ఏదైనా కొంత మన వంతు సహాయం మనం చెయ్యాలి తప్ప మనం నాకేం పట్టనట్టుగా నోరు మూసుకు కూర్చోవడం ధర్మం కాదు. ఎందుకో తెలుసిన, నన్ను వర్ధిల్లజేసినది సగరపుత్రులు. సగరుడంటే సాగరము, సగరపుత్రులు. సముద్రాన్ని వర్ధిల్లజేసిన వారు సగరపుత్రులు. ఆ సగర మహారాజు, ఇది బాలకాండలో వచ్చింది కథ, సగర మహారాజు ఇక్ష్వాకు వంశమువాడు. ఆ సగరుని వంశంలో పుట్టినవాడే రాముడు. అంటే ఈ రాముడి యొక్క ముత్తాత యొక్క ముత్తాతో ఎవరో వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు. సముద్రుడు అనుకుంటున్నాడు రాముని పూర్వ వంశము వాడు నాకెంతో ఉపకారం చేశాడు, వాళ్ళ వంశానికి తిరిగి నేను ఎప్పుడూ ఏ ఉపకారము చెయ్యలేదు, ఉపకారం పొందేనంతే. కానీ ఈ రోజున ఉపకారం చేసే అవకాశం లభించింది. ఎలాగా, రాముడు డైరెక్ట్గా రాలేదు కానీ రాముని యొక్క దూత వచ్చినాడు, చాలా ప్రధానమైన పని మీద ముందుకు వెళ్తున్నాడు. ఈ దూతకి కనుక మనం సత్కారం చేసినట్లయితే అది రాముడికి చేసినట్లే అవుతుంది. రాముడికి సేవ చేయటం ద్వారా నేనెప్పుడో పూర్వీకుల రాముని పూర్వవంశము వాళ్ళ నుండి పొందిన ఉపకారమునకు ప్రత్యుపకారం చేసినట్లు అవుతుంది అని అనుకుంటాడు. ఆయన కడుపులో దాగి ఉన్నాడు ఒక పర్వతము, మైనాకుడు. ఈ మైనాకుడు ఆయన సముద్రంలో ఎందుకు దాముకున్నాడంటే, ఒకప్పుడు పర్వతాలకి రెక్కలుండేవి. ఈ కథలు ఎలా ఉన్నాయో చూడండి, పర్వతాలకి రెక్కలుండేవి, అవి ఇటు అటు ఎగిరివి. ఆ ఎగిరి ఎక్కడో కొంతసేపు ఆయాసం వచ్చినప్పుడు అక్కడ చక్కగా వాలివి. ఆ వాలిన చోట ఉండే సకల ప్రాణులు నుజ్జు నుజ్జు అయిపోతూ ఉండేవారు. ఇది చాలా ఉపద్రవంగా ఉందే అని ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు, ఇంద్రుడు అంటే ఈ కథలన్నిటినీ ఆ ప్రకృతి శక్తుల యొక్క ఒక అద్భుతమైన ఘటనలుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంద్రుడు ఈ రెక్కలను తెగ కొడితే కానీ ఇవి స్థిరంగా ఒకచోట పడి ఉండవు అని నిశ్చయించుకుని ఆయన వజ్రంతో రెక్కలను తెగగొట్టినాడు. అప్పుడు తన రెక్కలను కాపాడుకొనుట కొరకై మైనాకుడు, హిమవంతుడు రెక్కలు పోయాయి, మైనాకుడు సముద్రంలో దాముకున్నాడు వెళ్ళి. సముద్రుడు దాచిపెట్టాడు ఇంద్రుడి నుంచి కాపాడడం కోసం. ఆ మైనాకుడు సముద్రం లోపల ఉన్నాడు. ఈ కథ మీరు విన్నారా? మీరు గమనించండి, ఆకాశము, మేఘములు, వర్షము, అదంతా ఇంద్రుడు. సముద్రము, పర్వతములు ఇవన్నీ పరస్పరము ఒకదానికొకటి కలిసి ఉంటాయి. సముద్రం లేదే, పర్వతాలు లేదే, వర్షం లేదు. వర్షమునకు అధిపతి ఇంద్రుడు. కాబట్టి ఈ కథలో ఈ ఏ ప్రకృతి శక్తులు ఒక సమన్వయంతో పనిచేస్తూ భూమండలం మీద ప్రాణాన్ని, ప్రాణికోటిని నిలబెడుతున్నాయో ఆ ప్రకృతి శక్తులన్నిటినీ ఒక కథలోపల పెట్టారు. ఆ కథలో సముద్రం ఉంది, పర్వతం ఉంది, ఇంద్రుడు ఉన్నాడు, వర్షం ఉంది, వజ్రం ఉన్నది. వజ్రం అంటే థండర్ బోల్ట్, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ కథని ఏ విధంగా వ్యాఖ్యానం చేస్తే బాగుంటుంది అని మీరు ఆలోచించండి.
మొత్తానికి అది కథ. సో ఈ మైనాకుడు తన కడుపులోనే ఉన్నాడుగా, సముద్రుడి లోపలే ఉన్నాడు. పైగా వాల్మీకి ఏమని వర్ణిస్తున్నారంటే, ఈ మైనాకుడు అగ్నిపర్వతము, మామూలు పర్వతం కాదు, వాల్కనం, సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు ఉంటాయి. సో ఆ మైనాకుడి దగ్గరికి వెళ్ళాడు. ఎరా మైనాక, నువ్వు అలా నీరసంగా పడున్నావు, హనుమంతుడు రామకార్యాన్ని సిద్ధింపజేయటం కోసం ఆకాశ మార్గాన్ని వెళ్తున్నాడు, ఆయన అలసిపోతాడు ఈ పాటి, అలసిపోయి ఉంటాడు ఈ పాటికి, ఎంతో మహాదూరం వెళ్ళాలి, నువ్వు ఒకసారి పైకి లే, ఇప్పుడు ఇంద్రుడు లేడు, వజ్రాలు అవి ఏం లేవు, నీ రెక్కలకేం ప్రమాదమేం లేదు, ఒకసారి పైకి లేచినట్లయితే, సముద్ర మధ్యంలో పర్వతం పైకి లేచినట్లయితే, హనుమంతుడు దాని మీద మళ్ళీ విశ్రాంతి తీసుకుని మళ్ళీ సెకండ్ హాప్, ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలంటే యూరప్లో ఒకసారి ఆగి ఓ 4 రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఇంకో హాప్ వేస్తే కొంచెం అమెరికా ప్రయాణం తేలికవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, చాలా కష్టమైపోతుంది. సో ఆ రకంగా నీ మీద కొంతసేపు హనుమంతుడు విశ్రాంతి తీసుకుని ముందుకు వెళ్తాడు, నువ్వు లే అని ప్రోత్సాహం చేస్తున్నాడు. అది కథ అక్కడ. సలిలాదూర్ధ్వముత్తిష్ట 98, ఇందాక ఎక్కడో 100 అన్న, అది 100 కాదు, ఇప్పుడు 98. తిష్టత్వేష కపిస్త్వయి అస్మాకమతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాంవరః. ప్లవతాంవరః అని మొట్టమొదటిసారి హనుమంతుడిని వర్ణిస్తున్నారు. ఎగరడంలో ఇంకా ఈ హనుమంతుడిని మించిన వాడెవడూ లేడు. మీరు ఎప్పుడైనా కోతులు జంప్ చేయటం చూసారా? చూడండి, మీరు యూట్యూబ్కి వెళ్ళి ది లాంగెస్ట్ జంప్ ఆఫ్ ఎ మంకీ అని చూడండి, మీరు చూస్తే మీకు కొన్ని దొరుకుతాయి. నేను చూశాను, యూట్యూబ్లోనే కాదు మంకీలను కూడా చూశాను నేను. అది జంప్ చేస్తుందండి, మీరు ఆశ్చర్యపోతారు. అది మన పైనుంచి ఆ డైమండ్ పాయింట్ బిల్డింగ్ ఉంది చూడండి, అది దాట అవతల వైపుకి జంప్ చేస్తుంది, మీరు ఆశ్చర్యపోతారు. ఇంత పిసరంత కోతి అంత దూరం జంప్ చేసిందని మీరు ఆశ్చర్యపోతారు. లంఘనం అన్నది అది కోతికి సహజ లక్షణం. అందులో ఇంకా హనుమంతుడి గురించి చెప్పేది ఏమున్నది? ప్లవతాం వరహ, గెంతడంలో ఇంకా ఆయన్ని మించిన వాళ్ళు ఎట్ట? అటువంటి హనుమంతుడు అప్పుడే ప్రూవ్ అయిపోయింది, అప్పుడే ఆయన ప్లవతాం వరహ అని. ఆయన వెళ్తున్నాడు, ఆయన్ని మనం పూజించవలసిన అవసరం ఎంతేని గలదు. మనకు అతిథి, మన ఇంటికి వచ్చాడు ఆయన, సముద్రం మధ్యలోకి వచ్చాడు కదా, ఇది మన ఇల్లుది, మన ఇలాకా, మన ఇలాకాలోకి వచ్చినటువంటి అతిథి. ఈయన్ని పూజించవలసిన పూచి నీ మీద నా మీద ఉన్నది. నువ్వు నీళ్ల లోపల పడి ఉండడం కాదు, పైకి లే. పైకి లేచితే ఒక శిఖరము కనుక అక్కడ ఆయనకి కనపడినట్లయితే కొంత విశ్రాంతి తీసుకోగలుగుతాడు, లే అని అంటున్నాడు. కాకత్స్థస్యానురుషంస్యంచ, మంచి శ్లోకం, 100. మైథిల్యాశ్చ వివాసనం ప్లవ శ్రమంచ ప్లవకేంద్రస్య సమీక్ష్యోత్థాతుమర్హసి. మైనాకుడు ఓ పట్టాను లేవడం, సముద్ర మధ్యంలో నీళ్లలో పడున్నాడు, ఓ పట్టాను లేస్తాడా? ఆలోచించుకో, చూసుకో, శ్రీరాముని వంటి దయాగుణము నీకు ఎక్కడైనా కనపడిందా? లేదు. ఆనురుషంశ, ఎంత దయాస్వభావం గలవాడైనా, అది అది చూసైనా నీవు లే పైకి. తర్వాత సీతాదేవి జనక మహారాజు కుమార్తె, దశరథ మహారాజు యొక్క ముద్దుల కోడలు, ఆమె అడవుల్లో పడి రావణాసురుని పాలబడి ఎక్కడో పడి నానా కష్టాలు పడుతోంది. అటువంటి సమయంలో ఆ దారిలో మనం ఏదైనా సహాయం చేయటం అవసరం, ఆ సంగతి గమనించు. తర్వాత హనుమంతుడు ఆయన లంఘనం చేస్తూ అలిసిపోయి ఉంటాడు ఈ పాటికి, అది కూడా గమనించు. ఈ 3 విషయాలని గమనించి, అంటే రాముణ్ణి గమనించి, సీతని గమనించి, హనుమంతుడి యొక్క శ్రమను గుర్తుపట్టి నీవు లేచి హనుమంతునకు నీవు విశ్రాంతిని కలిగించవలసినది. సమీక్ష్య ఉత్థాతు అర్హసి. డైలాగ్ ఎలా ఉంటుందో చూడండి, అంటే సంభాషణ. హిరణ్యగర్భో మైనాకః. హిరణ్యగర్భ అంటే బంగారం కడుపులో గలవాడని కాదు, మంటలు కలుపులో గలవాడు. తేజోవై హిరణ్యం, తేజస్సు అగ్ని.
అగ్నిగర్భుడు అంటే వోల్కనో, సముద్ర మధ్యంలో ఉన్న వోల్కనో ఆయన మైనాకుడు. ఈ మాట విన్నాడు, నిశమ్య లవణాంభస ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతావృత. సముద్ర గర్భంలో కూడా పెద్ద పెద్ద లతలు చెట్లు ఉంటాయి, సముద్ర గర్భంలో ఉంటాయి, మీరు గమనించారో లేదో. అవన్నీ నిండి ఉన్నటువంటి మైనాకుడు సముద్రుని వచనములను విని పైకి లేచినాడు. ససాగర జలం భిత్వా బభూవాచ్యుచ్ఛ్రితస్తదా యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః. ఆ దృశ్యం ఎలా ఉందంటే, మేఘములతో నిండి ఉండిన ఆకాశంలో హఠాత్తుగా మేఘములనన్నింటినీ చెల్లాచెదరు చేసి ముందుకు తోసుకు వచ్చిన సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో ఆ విధంగా సముద్ర జలముల నుండి మైనాకుడు పైకి లేచి ప్రకాశించినాడు. ఈ మైనాకుడు ఇది ఒక ఆటంకము. ఇది ఎటువంటి ఆటంకము అంటే సత్వగుణ ప్రధానమైన ఆటంకం. ఈ ఆటంకాలు మూడు, మూడు గుణాలు, సత్వరజస్తమో గుణాలు. ఇప్పుడు మనం సత్వగుణ ప్రధానమైన ఆటంకాన్ని చూస్తున్నాం. అంటే అతని అభిప్రాయం చాలా మంచి అభిప్రాయము. సేవ చేయాలనే సద్గుణము గలదు, అతిథికి పూజ చేయాలనే సద్గుణము గలదు. అన్ని మంచి గుణాలు పెట్టుకుని పనికి అడ్డొస్తాడు. అది మనం చూస్తున్నది. ఇప్పుడు దీన్ని హనుమంతుడు ఏ విధంగా నిర్వహిస్తాడు, ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. సో ఆయన నిలబడ్డాడు, మధ్యలో నిలబడ్డాడు. ఎవరు? మైనాకుడు. సముద్ర మధ్యలో సముత్థితమసంగేన 107 హనుమానగ్రతస్థితం మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత. హనుమంతుడు మహావేగంతో వెళ్తుంటే హఠాత్తుగా కొంత దూరంలో ఇంతలోకి దగ్గరగా ఆ మహాపర్వత శిఖరము కనపడినది. ఏమిటిది హఠాత్తుగా పైకి లేచింది? ఇంతకుముందు దూరం నుంచి కనపడనే లేదు. అనుకోని విధంగా వచ్చినటువంటి పర్వత శిఖరాన్ని ఎదురుకుండా నిలబడింది అది అడ్డంగా ఆయనకి. అది చూశాడు ఆయన. చూసి ఇదేదో విఘ్నము, ఆటంకము అని నిశ్చయించుకున్నాడు. విఘ్నోయమితి నిశ్చిత. అంతేగాని ఏదో విశ్రాంతి స్థానము అని అనుకోలేదు, విఘ్నం అనుకున్నాడు. సో సతముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపి ఉరసా పాతయామాస జీమూతమివ మారుత. ఆయన ఆ వేగాన్ని తగ్గించకుండగా ఆ పర్వత శిఖరాన్ని రాసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ పర్వత శిఖరం ఎలా ఉందిటంటే, ఆయనకి వాయువుకి మేఘం అడ్డొస్తే ఎలా ఉంటుందో ఈయన వేగానికి ఆ పర్వతము అలా ఉన్నది. వాయువుకి మేఘం అడ్డొస్తే ఏమవుతుంది? ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఈయనకి పర్వత శిఖరం అడ్డొస్తే అలా అయిపోతుంది. అంచేతనే వజ్రాంగ అంటారు హనుమంతుడిని. వజ్రాంగ, వజ్రము ఎంత కఠినమో అంతటి బలమైన దేహము కలవాడు. ఈ బజరంగ అంటారు చూడండి, అది వజ్రాంగ అని అక్కడి నుంచే వచ్చింది అది బజరంగ. సో బజరంగ అన్నది తులసీదాస్ మాట. అది సతదా సాధితస్తేన కపినా పర్వతోత్తమ బుద్ధ్వా తస్య హరేర్వేగం జహర్షచ ననాదచ. అర్థమైంది మైనాకుడికి, మనం హనుమంతుణ్ణి ఆపలేము, పక్క నుంచి తోసుకువెళ్ళిపోతున్నాడు. అయ్య బాబు, ఇంత వేగంతో నన్నే పర్వతాన్ని నన్నే తోసుకుని వెళ్ళిపోతున్నాడే వీడు, అసలు లెక్కే లేకుండా తోసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంతటి వేగమా? ఇప్పుడు మహావేగంతో బుల్లెట్ వెళ్తూ ఉంటే దానికి ఒక బెడ్డ ముక్క అడ్డొస్తే ఏమవుతుంది? అది ముక్కలు అయిపోతుంది. అంతటి వేగమా అని చాలా సంతోషించాడు. ఈ వేగాన్ని చూసి సంతోషించి సింహనాదం చేసినాడు మైనాకుడు. అంటే మైనాకుడు అక్కడ ప్రకటమైనాడు అన్నమాట. అంటే ఎలా చూసుకోవాలంటే, మీరు పర్వతం పర్వతంలా ఉండగానే ఆ పర్వతానికి దేవత అయిన మైనాకుడు పైన నిలబడతాడనమాట. ఆ విధంగా మీరు భావన చేయాల్సి ఉంటుంది కథ. ఆయన సింహనాదం చేశాడు, అంటే
శభాష్ అన్నాడు. ననాదజ అంటే శభాష్రా, నీలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు శభాష్ అని నాదం చేశాడు. సో చాలా సంతోషించి ఆయన ఆ మైనాకుడు అతనితో ఉంటున్నాడు. సో దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ, హే వానరశ్రేష్ట, నీవు చేస్తున్నటువంటి ఈ పని ఇది సామాన్యమైన పని కాదు. ఎవడూ సామాన్యుడెవడూ ఇంత కఠినమైన పనిని చెయ్యలేడు, అని నువ్వు చేసేస్తున్నావు. నిపత్య మమ శృంగేషు సుఖం విశ్రమ్య గమ్యతాం. కాబట్టి నా మన్నవి ఏమంటే, నీవు నా శిఖరముపై నిలబడు, ఆగు, వెళ్ళిపోకు, ఆగు, కొంత విశ్రాంతి తీసుకుని తర్వాత ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పాడు. రాఘవస్య కులే జాతై రుదధి పరివర్ధిత అని తన యొక్క వృత్తాంతం చెప్తున్నాడు. మీ వంశంలో రఘుమహారాజు, ఆ రఘుమహారాజు పైన సగరుడు, ఆ సగరుని యొక్క పుత్రుడు సముద్రాన్ని వర్ధిల్లజేసినారు. ఆ సముద్రుడు నాకు ఉపకారం చేసి నన్ను దాచిపెట్టినాడు. కాబట్టి ఒక రకంగా నువ్వు రాముని యొక్క దూతవు, ఓ రకంగా మేమందరం కూడా మీకు రుణపడి ఉన్నాము. ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం మాకు ఇచ్చి నువ్వు ఇక్కడ కొద్దిసేపు విశ్రమించి ముందుకు వెళ్ళవచ్చు. తర్వాత ఇక్కడ చక్కటి ఆహారము కూడా గలదు. 116 తదిదం గంధవత్స్వాదు కందమూల ఫలం బహు, దుంపలు, తర్వాత వ్రేళ్ళు, మంచి రుచిగా ఉండే వ్రేళ్ళు, పళ్ళు సమృద్ధిగా గలవు, వాటిని స్వీకరించి నువ్వు వెళ్ళవలసినది. తర్వాత ఇంకొక బంధుత్వం కూడా ఉందంటున్నాడు. ఇంకో బంధుత్వం, ఇది రాముడు వైపు బంధుత్వం చెప్పాడు. ఏమిటి రాముడు వైపు బంధుత్వం? రాముడి ముత్తాత సగరుని పుత్రులు సముద్రాన్ని వర్ధిల్లజేస్తే ఆ సముద్రుడు మైనాకుడికి రక్షణ కల్పించాడు. రాముడు వైపు బంధుత్వం. ఇంకో బంధుత్వం నీతో డైరెక్ట్గా మాకుంది. అది ఎలాగంటే, నేను ఇంద్రుడి నుంచి పారిపోయే సందర్భంలో ఇంద్రుడు మహావేగంతో వస్తుంటే వాయుదేవుడు నాకు సపోర్ట్ ఇచ్చి ఆ ఇంద్రుణ్ణి దాటి వెళ్ళడానికి సహకరించినాడు. ఆ విధంగా నేను ఇంద్రుణ్ణి తప్పించుకున్నా. ఆ వాయుదేవుని యొక్క అనుగ్రహంతో నీవు జన్మించిన వాడవు గనుక, సో చూసేవా, డబుల్ కనెక్షన్ ఈస్ దేర్. కాబట్టి నీవు తప్పక విశ్రాంతి తీసుకుని వెళ్ళవలసినది. పైగా అతిథి కిల పూజార్హ, ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినట్లయితే, అతిథి అంటే చెప్పా పెట్టకుండగా వచ్చిన గెస్ట్, అతిథి చెప్పి వస్తే అభ్యాగతుడు. అభి, మీరు ఎదురు చూస్తూ ఉంటారు, అతను వస్తాడు, మీరు వస్తాడని తెలుసుకోకుండా వచ్చి కూర్చుంటాడు అతిథి. అతిథి వస్తే మనం మాకేం సంబంధం లేదన్నట్టుగా తలుపు వేసుకోకూడదు. కొంత సేవ చేయాలి, కొంత పూజ చేయాలి. పూర్వం అలాంటి సంస్కారం ఉండేది, ఉన్నవాళ్ళకు ఉండేది. నేను చిన్నప్పుడే కఠోపనిషత్తు చదివాను, అంచేత ఆ సంస్కారం నాలో మిగిలిపోయింది. ఎవళ్ళైనా మన దగ్గరికి వస్తే వాళ్ళకి కొంత సేవ మనం చేయాలి. అది మన జీవితంలో అంత మాత్రమే, మనం పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయక్కర్లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు, యాగాలు చేయక్కర్లేదు. పెద్ద పెద్ద తీర్థయాత్రలు చేస్తారు, కైలాస్ వెళ్ళొస్తారు, అమర్నాథ్ వెళ్ళొస్తారు, కేదార్నాథ్ వెళ్ళొస్తారు. ఇంటికి వచ్చిన అతిథికి తలుపేస్తారు, అబ్బే లేరండి ఇంట్లో అని తలుపేసేస్తారు. అంటే అసలు ధర్మం యొక్క పరిభాష ఎరగరు, ఆ ధర్మ రహస్యం ఎరుగరు. మీరు కైలాసం వెళ్ళక్కర్లేదు, కేదారం వెళ్ళక్కర్లేదు. ఇంటికి వచ్చిన వాడు మిమ్మల్ని ఏదో కోరి మీ ఇంటికి వచ్చిన వాడిని తలుపు తీసి, అయ్యా దయచేయండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా అని అడిగి వాడికి ఏదైనా మీరు సేవ చేస్తే అది గొప్ప ధర్మం. ఆఖరిగా వచ్చినవాడు పోస్ట్ మ్యాన్ అయినా, లేకపోతే ఈ కొరియర్ వాడు వస్తాడు. ఒకసారి నా దగ్గర కొరియర్ వాడు ఏదో డబ్బా పట్టుకుని వచ్చాడు, ఓ పెట్టే ఎండలో వచ్చాడు. నేను అన్నాను, ఎండలో వచ్చావు, మంచినీళ్ళు తాగుతావా అని అడిగాను. ఆ తాగుతాను సార్ అన్నాడు. ఎవడు అడుగుతాడు మంచినీళ్ళు తాగుతావని? ఎవడాడు సంతకం పెట్టి వాడు డబ్బా పుచ్చుకుని లోపలికి తలుపేసుకుంటారు, తాగుతారన్నాడు. నేను పోనీ నా దగ్గర జ్యూస్ ఉంది, తాగుతావేమిటి అని అడిగాను. తాగుతాను సార్ అన్నాడు.
నా దగ్గర జ్యూస్ ఉంది, లేదు తాగను, నేను జ్యూస్ తాగను. ఫర్ వేరియస్ రీజన్స్ నేను జ్యూస్ తాగను. ఆ జ్యూస్ ఇస్తే మహానందంగా తాగాడు. ఇంతకంటే ధర్మం ఏం లేదు. జనులు అర్థం ధర్మరహస్యం ఎరుగురు. ఏదో ఎక్కడికో వెళ్ళి క్యూలో నిలబడి తోసేసి దేవుణ్ణి దర్శనం చేసి వచ్చామని గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఆ సూక్ష్మమైన ధర్మాన్ని ఎరుగరు. మనిషిలో దేవుణ్ణి చూడడం చేత కాదు, పెద్ద సమస్య. ముందు అతిథిలో దేవుణ్ణి చూడు, తర్వాత మనిషిలో దేవుణ్ణి చూడవచ్చు. ముందు అతిథిలో, అతిథి కిల పూజార్హ, అతిని మనం పూజించాలి. ప్రాకృతోపి విజానత, విజానత అంటే ధర్మరహస్యం తెలుసున్నవాడు. ఆ వచ్చిన అతిథి మూర్ఖుడైనా కూడా వాడు చదువు సంధ్య లేనివాడు అవ్వచ్చు, ఎందుకు కొరగాని వాడే కావచ్చు. మన ఇంటికి వచ్చాడు కదా, మన మీద శత్రుత్వం చేసేవాడే కావచ్చు, మన ఇంటికి వచ్చాడు కదా. సపోజ్ భోజనం టైంలో వచ్చాడు అనుకోండి, రామయ్య రెండు మెతుకులు తినిపో అని, కాదు నీతో నేను కొట్లాడుతాను, తర్వాత కొట్లాడు, భోజనం చేసేసి కొట్లాడచ్చు. అలా ఉండద్దు. మరి తెలుసున్నవాడు, ధర్మరహస్యం తెలుసున్నవాడు ఇంటికి వచ్చిన అతిథి మూర్ఖుడే అయినా కూడా పూజిస్తాడు. ధర్మం జిజ్ఞాసమానేన, ధర్మ విచారము చేత. ధర్మం జిజ్ఞాసమానేనా అంటే అథాతో ధర్మ జిజ్ఞాస, అది పూర్వమీమాంస సూత్రం. అది ఇక్కడి నుంచి వచ్చింది, మొత్తం సాహిత్యం అంతా వాల్మీకి నుంచి వచ్చిందండి. సాహిత్యానికి ఆయన పితామహుడు. మొత్తం జగత్తంతా కూడా బ్రహ్మదేవుడి నుంచి పుట్టినట్టుగా సంస్కృత సాహిత్యం అంతా కూడా వాల్మీకి నుంచి వచ్చింది. ధర్మ జిజ్ఞాస, జిజ్ఞాస అంటే విచారము. ధర్మ విచారము చేసేవాడు, తెలుసున్నవాడు. ఎవడో తెలియని మూర్ఖుడు వాడేదో చేస్తాడు. తెలుసున్నవాడు ఎలా ఉండాలి? ధర్మ విచారము చేసేటువంటి వాడు. ఆ వచ్చినవాడు మూర్ఖుడే అయినా కూడా పూజ చేసి తీరవలను, ఇది ధర్మము. అలాంటిది వచ్చినవాడు నువ్వు సాక్షాత్తు కిం పునర్యాదృశో భవాన్, నీ వంటి వాడు అతిథిగా వస్తే ఇంకా పూజ చేసి తీరాలి అని వేరే చెప్పాలండి. అని ఆ పక్షుల కథ, అంటే పర్వతాలకి రెక్కలు, ఇంద్రుడు వాటిని కొట్టేయటం, ఆ కథ అంతా చెప్పి, మీ నాయన వాయుదేవుడు నాకెంతో సహాయం చేశాడయ్యా, వచ్చి నీవు విశ్రాంతి తీసుకుని వెళ్ళవలసినది. ఏవముక్త కపిశ్రేష్ఠ 130 తన్న గోత్తమమబ్రవీత్. ఈ మాట విని హనుమంతుడు కొంచెం వేగం తగ్గించుకున్నాడు. వేగం తగ్గించవచ్చు, మీరు గమనించారు, ఎప్పుడైనా విమానంలో వెళ్తుంటే అది వేగం తగ్గిస్తాడు. అది 650 మైళ్ళ వేగంతో పోతూ ఉంటుంది, 650-700 మైళ్ళు కూడా వెళ్తుంది గంటకి. అది దిగి ముందు 50-60 మైళ్ళ వేగానికి తగ్గిపోతుంది. విమానం వేగం తగ్గచ్చు, హనుమంతుడు విమానమే ఇంకా ఆ టైంలో. కాబట్టి ఆయన వేగం తగ్గించి ఆయన అంటున్నాడు, ఆ మైనాకుడితో అంటున్నాడు, ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం, నీ వచనములే నాకు చక్కని ప్రీతిని కలిగించినవి. తర్వాత నీవు నాకు అతిథి పూజ చేయాలనుకున్నావు, నీ మాటల ద్వారా నాకు అతిథి పూజ ఆల్రెడీ అయిపోయింది, నాకు ఆతిథ్యం ఇవ్వలేదే అనేటువంటి ఫీలింగ్ నువ్వు మనస్సులో పెట్టుకోకు, మనస్సులో మరోలా అనుకోవద్దు అని అలా చెప్తారు. మనం కూడా మరోలా ఏమి అనుకోకండి అని చెప్తారు. మన్యురేషోపనీయత, ఎందుకో తెలుసునండి, త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతి వర్తతే. చూడండి, నేను ఒక పని తొందరలో ఉన్నాను, కాలము అతీతము కాకూడదు. తర్వాత పొగలు, మహా పొగలు వేగంగా వెళ్ళిపోతుంది, చీకటి పడే లోపల నేను అవతల వైపు చేరుకోవలసిన అవసరము గలదు. ప్రతిజ్ఞాచమయా దత్త, నేను ప్రతిజ్ఞ చేసి వచ్చాను, ఇదిగో లంఘిస్తున్నాను, లంకలో తేల్తాను వెళ్ళి అని ప్రతిజ్ఞ చేసి వచ్చాను. కాబట్టి ఈ మధ్యలో నస్థాతవ్యమిహాంతరా, అంతరా అంటే మధ్యే,
ఈ మధ్యలో స్థిరంగా కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి అవకాశము లేదు. ఇచ్చుక్త్వా పాణినా శైలమాలభ్య హరిపుంగవ జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ అని పలికి, ఇచ్చిన ఆతిథ్యాన్ని తాను పుచ్చుకున్నాను అన్నదానికి సింబల్గా అలా ఒకసారి టచ్ చేశాడు. ఆలభ్య అలా టచ్ చేసి మైనాకుణ్ణి టచ్ చేసి, అంచేతనే పూర్ణకుంభము కొబ్బరికాయ పెట్టినప్పుడు అలా టచ్ చేస్తారు. టచ్ చేస్తే మీ ఆతిథ్యాన్ని మేము స్వీకరించాము అని అర్థం. సో ఆ విధంగా టచ్ చేసి నవ్వుతున్నట్లుగా చిరునవ్వు ముఖం మీద పెట్టి ఆయన మనస్సుకి సంతోషాన్ని కలిగించి ఆ హనుమంతుడు ముందుకు వెళ్ళిపోతున్నాడు. అంటే సత్వగుణ ప్రధానమైన ఆటంకాన్ని ప్రేమతో మంచి మాటతో జయించి ముందుకు వెళ్ళిపోతున్నాడు తప్ప ఆ ఆటంకాన్ని కూడా స్వీకరించి అక్కడే కూర్చోవడం అన్నది లేదు. అంటే సత్వగుణం కూడా అడ్డే, సత్వగుణం కూడా అడ్డే అవుతుంది. ఇప్పుడు కొడుకు చెప్పిన మాట విని చక్కగా సేవ చేసే కొడుకు ఉన్నాడు అనుకోండి, వాడు పెద్ద ఆటంకం అయిపోతాడు. ఇంకా వీడు భగవద్గీత క్లాసుకి రాడు. కొడుకు వీడికి మనస్సుకి క్లేశాన్ని కలిగించే కొడుకు అయినప్పుడే వీడికి వేదాంతం గుర్తొస్తుంది నిజంగా. కాబట్టి సత్వగుణ ప్రధాన శ్రీరాముడు వంటి కొడుకు ఉంటే వాడికి వైరాగ్యమే ఉంటుంది, వైరాగ్యం ఉండదు. కాబట్టి కొడుకు కొంచెం చెప్పిన మాట వినకుండగా నాన్నగారు మీరు కొంత వైరాగ్యంగా ఉండండి అని హితబోధ చేసినట్లు అవుతుంది. కాబట్టి సత్వగుణము పెద్ద ఆటంకం. వాళ్ళు ఎదరవాళ్ళు మనల్ని పట్టించుకోలేదు అనుకోండి, పోలేండి బాగుందని గబగబా భుజం మీద కండువా వేసుకుని బస్సు ఎక్కి మన దారిని మనం పోవచ్చు. వాళ్ళు మన పాదాలు పిసుకుతో మన సేవ చేస్తూ కూర్చున్నారనుకోండి, అక్కడి నుంచి బయటపడడం కష్టం అవుతుంది. కాబట్టి ఆ ఆటంకాన్ని ప్రేమతో ముళ్ళ మీద వేసిన వస్త్రమును తీసుకున్నట్లుగా జాగ్రత్తగా తీసుకుని మైనాకుడి మనస్సు కష్టం కలగకూడదు, ఆయన కోరిక తీరాలి. అందుకోసం అలా స్పృశించి ఒక మంచి మాట చెప్పి, ఎక్కువ ప్రసంగం ఉండదు, ఒక మంచి మాట చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. సపర్వత సముద్రాభ్యాం బహుమానాదవేక్షిత, సముద్రుడు విస్తుపోయి చూస్తున్నట్టు హనుమంతుడికి వేసి, ఓ అది వేడుతస్సది, ఈ ఆటంకాన్ని ఎంత సరళంగా దాటి ముందుకు వెళ్ళిపోతున్నాడు అని విస్తుపోయి చూస్తున్నాడు. మైనాకుడైతే అలా వేలమొహం వేసుకుని చూస్తున్నాడు, వెళ్ళిపోయి అప్పుడే ఆయన దాటేశాడు. సో వెంటనే వాళ్ళు కొంతసేపు విస్తుపోయి చూసిన తర్వాత, పూజితశ్చోపన్నాభిరాశీర్భిరభినందిత, వాళ్ళు అబ్బా చాలా గొప్పవాడురా నువ్వు, ఆటంకం అనేది లేకుండా ముందుకు వెళ్తున్నావు అని ప్రశంసించి, పూజిత అంటే ప్రశంసించి, ఆ తర్వాత ఆశీస్సులను కూడా అందజేసినారు. నీ ప్రయాణము సుఖముగా సాగుగాక అని ఆశీర్వదించి పంపించారు. అథోర్ధ్వం దూరమాగత్య హిత్వా శైలమహార్ణవౌ జగామ విమలేంబరే భూయశ్చోర్ధ్వంగతిం ప్రాప్య గిరింతమవలోకయన్ జగామ కపికుంజరః తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం. ఇప్పుడు చేసిన హనుమంతుడు చేసిన పని రెండవ కఠినమైన కార్యము అంటాడు. మొదటి కఠినమైన కార్యము సముద్ర లంఘనమునకు పూనుకొనుట, సిద్ధపడుట. రెండవ కఠినమైన కార్యము మధ్యలో వచ్చిన సత్వగుణ ప్రధానమైన ఆటంకమును అధిగమించుట. ఇది రెండవ కఠినమైన కార్యం. ఆయన సరళంగా చేసేస్తే అందరూ దేవతలు ఋషులు అందరూ కూడా అబ్బో ఎంత మహానుభావుడు ఇతడు అని ప్రశంసిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ కొంత కథ నడుస్తూ ఉంటుంది. ఇంకా మొత్తానికి ఆ విఘ్నాన్ని ఆయన సరళంగా దాటి ముందుకు వెళ్ళిపోయాడు. దీంతో గమనించవలసింది ద్వితీయం దుష్కరం కర్మ, అది ఒకటి గమనించదగ్గది. తర్వాత దేవతలు ఒక రెండవ విఘ్నాన్ని ఆయన ముందు ప్రవేశపెట్టబోతున్నారు.
సముద్ర మధ్యే సురస 148 బిభ్రతి రాక్షసం వపుహు. సురస అనే దేవత, సురస మంచి ప్రేమ గలది. సురస, రస అంటే ప్రేమ, మంచి ప్రేమ గలది అంటే దేవతారూపిణి, దేవతల యొక్క తల్లి, మంచి ప్రేమ గల ఆమె ఒక దేవత. ఆమె అడ్డొస్తోంది, కానీ ఆమె ఎలా అడ్డొస్తోంది, రాక్షస రూపాన్ని ధరించి అడ్డొస్తోంది. ఒక రాక్షస స్త్రీ రూపాన్ని ధరించి అడ్డొస్తోంది అంటే అర్థం ఏమిటి, ఇది రజోగుణ ప్రధానమైనటువంటి ఆటంకము. ఆమె అంటుంది, మమ భక్ష్య ప్రతిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభ, అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం మమాననం. ఆమె అంటుంది, దైవమే నిన్ను నా దారికి పంపించాడు, నాకు ఆకలి వేస్తోంది, నేను ప్రాణులను భక్షించి కడుపు నింపుకోవటం నాకు అలవాటు, రాక్షస రాక్షసి కనుక నువ్వు ఇంకా వెర్రి వెర్రి వేషాలు వేయటం మానేసి బుద్ధిమంతుల్లా నా నోట్లో వచ్చిపడు. ఎగురుతున్నాడు కదా, వచ్చి నా నోట్లో పడ్డావనుకో నేను కడుపు నింపేసుకుంటాను, నీకు నీకు తేలికైపోతుంది. నేను నిన్ను పట్టుకుని చేతులు కాళ్ళు విరిచి నిన్ను చంపి తింటే నీకు దుఃఖం, నువ్వే డైరెక్ట్గా వచ్చి నా నోట్లో పడ్డావనుకో నీకు సరళంగా పని పూర్తయిపోతుంది అని సలహా చెప్పింది ఆవిడ. నేను నిన్ను తినేసేస్తాను, నువ్వు నా నోట్లో పడు, నువ్వు నన్ను తప్పించుకోలేవు, నేను నిన్ను మింగేయడం ఖాయం, నువ్వు నన్ను ఎవళ్ళు నన్ను తప్పించుకుని వెళ్ళలేరు, అలాంటి శక్తి నాకు గలదు అని ఆమె అంటుంది. ఏవముక్త స్వరసయ 152 ప్రహృష్టవదనోబ్రవీత్. నెంబర్ కొంచెం ఇటువంటి ఉంటుంది. సో ఈ మాట విని ఆయన సంతోషించేట. ప్రహృష్ట అంటే ఆయనకి నవ్వు వచ్చింది. ఏమిటి నవ్వు, ఈవిడ నన్ను తినేస్తుందా, నేనంత చేతగాని వాడిని అన్నమాట అని ఆయనకి నవ్వు వచ్చింది. అంతే తప్ప భయం వేయలేదు. సరే ఆవిడతో అంటున్నాడు, చూడమ్మా చూడు, ఎందుకు నీకు నాకు యుద్ధం అనవసరం, నేను వెళ్తున్న పని అల్లాంటిది, నువ్వు నన్ను ఆశీర్వదించి పంపిస్తే వెళ్ళిపోతాను, నీతోటి పెద్ద పేచీ పెట్టుకోవటం నా అభిప్రాయం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి, రామో దాశరథిర్నామ, అమ్మా నేను ఎవరో నీకు తెలీదు, నువ్వు చెప్తాను విను అని కథ మొదలు పెడుతున్నాడు. దశరథ మహారాజు గారు కొడుకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రాముడు. నామ అంటే ప్రసిద్ధి, రాముడని చాలా ప్రసిద్ధి చెందినవాడు. అవ్యయం కదా, అవ్యయం ఉన్నప్పుడు ప్రసిద్ధి అని అర్థం. సో రాముడనే ప్రసిద్ధి గలవాడు దశరథ పుత్రుడు ఉన్నాడు. ఆయన దండకావనంలో ప్రవేశించాడు, అయోధ్యలో రాజ్యం చేయాల్సిన ఆయన దండకారణ్యంలో ప్రవేశించాడు. లక్ష్మణేన సహ భ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయ, ఆయన ఒక్కడో అయితే అదో రకంగా ఉండేది, ఆయన తమ్ముడు ఆయన వెంట వచ్చాడు. వీళ్ళిద్దరూ చాలన్నట్టుగా ఆయన సతీమణి కూడా ఆయన వెంట అడవికి వచ్చినది. అన్యకార్య విషక్తస్య బద్ధవైరస్య రాక్షసైహి తస్య సీతాహృత భార్య రావణేన యశస్విని. హనుమంతుడు ఊరికే ఇటు కాకుండా అటు కాకుండా ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ చెప్తున్నాడు. రాముడు ఏ కారణం చేతనైతేనేమి మంచను చెడను అక్కడుండే రాక్షసులతోటి దెబ్బలాట పెట్టుకున్నాడు. బద్ధ వైరస్య రాక్షసై, ఆయన ఇటు రాక్షసుల పక్షాన్ని అంటలేదు, రాముడి పక్షాన్ని కూడా అంటలేదు. వాళ్ళకి వాళ్ళకి విరోధం వచ్చింది, మరి ఎందుకు వచ్చిందో వచ్చింది. ఏమండి తర్వాత, అప్పుడు ఈ రాముడు వేరే పనిలో హడావిడిలో ఉన్నాడు. వేరే పని అంటే ఏమిటి, ఆ బంగారు లేడి వెంట పరుగులు తీయడం, అది వేరే పని. అంతే తప్ప అంతకంటే వివరంగా అన్యకార్య విషక్తస్య, వేరే పనిలో చాలా హడావిడిగా ఉన్నప్పుడు ఈ రావణాసురుడు వచ్చి ఆ సీతాదేవిని ఎత్తుకుపోయాడు. రావణేన హృత భార్య తస్య భార్య సీతా యశస్విని. ఈ సీతని అయోధ్యాకాండలో మనస్విని అని వర్ణిస్తాడు. యశస్విని అనడు, మనస్విని. మనస్విని అంటే చాలా అభిమానము గలావిడ, స్వాభిమానము గలావిడ అని వర్ణిస్తాడు అక్కడ.
ఒక చిన్న మాట మనస్విని అని, యశస్విని అనే మాట ఉండదు. అభిప్రాయం ఏమిటంటే అక్కడ రాముడు అంటాడు, చూడు లంకలో సారీ అడవిలో ఇల్లు వాకిలి ఉండవు, పరిచారికలు ఉండరు, వంట వండుకు తినవంటూ ఏముండదు, కాయలు ఆకులు దుంపలు అవి కొరుక్కు తినాలి, పళ్ళు అవి తిని బతకాలి, అలా అలవాటు చేసుకోవాలి. అక్కడేమో మన కోసం అక్కడ సేవలు చేసేవాళ్ళు ఎవళ్ళు ఉండరు, అంచేత నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళేసి వచ్చేస్తా, ఎంత 14 ఏళ్ళు ఇలా వెళ్ళడం అలా రావడం అని చెప్పాడు. అంటే ఇలాంటి సలహా చెప్పగయా, భర్తతో కలిసి ఉండడం భార్య యొక్క ధర్మం, అది భర్త ఒకప్పుడు అభివృద్ధిలో ఉన్నప్పుడు భార్య కలిసే ఉంటుంది, భర్త కష్టంలో ఉన్నప్పుడు కూడా భార్య కలిసే ఉంటుంది. ఇప్పుడు భర్తకు ఉద్యోగం పోతే విడాకులిచ్చి వెళ్ళిపోతారా ఏమి? భర్త ఉద్యోగం చేస్తుంటే కాపురం చేసి ఉద్యోగం సపోజ్ ఉద్యోగాల్లో ఇంకో కొత్త ఉద్యోగం దొరికి లోపల ఇంక నువ్వు ఆ కొద్దని వెళ్ళిపోతారా? కాబట్టి కష్టమో సుఖమో నేను నీతోటి ఉంటాను అని చెప్తుంది. అంటే అప్పుడు ఆయన అంటాడు, అక్కడ సింహాలు పెద్ద పులులు తోడేళ్ళు ఉంటాయి, అవి కొరుక్కు తినేస్తాయి ఏమిటనుకుంటున్నావో అంటాడు. అంటే ఆవిడంటుంది, అవును మరి కొరుక్కు తినేస్తాయి, నేను ఒక నపుంసకుణ్ణి పెళ్ళాడాను కదా మరి, అంచేత నన్ను కొరుక్కు తినేస్తాయి అంటుంది ఆవిడ. పైగా ఏమంటుందంటే, మా నాన్న మొగాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అనుకున్నాడు నన్ను, తెలియక పురుషు క్లీబుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడని అనుకోలేదయ్యా. అవును మరి తినేస్తాయి, సింహం తినేస్తుంది, పెద్ద పులి తినేస్తుంది, నువ్వేమో అలా చేతులు కట్టు కూర్చుంటావు అలా చూస్తాను అంటాడు. అంటుంది అంటే సరే అయితే మరి పెట్టి సర్దుకు బయలుదేరంటాడు ఆయన. అప్పుడు అంటే అంత అభిమానం అన్నమాట ఆవిడికి. ఆవిడ అంటుంది, ఏం మాట మాట్లాడతావు, నేను జనకుని కూతుర్ని, దశరథ మహారాజు కోడల్ని, ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన శ్రీరాముని ధర్మపత్నిని, నన్ను పెద్దపులు తినేస్తుందా, నువ్వు చేతులు కట్టు కూర్చుంటావా, ఇలాంటి మాట మాట్లాడడానికి సిగ్గులేదయ్యా నీకు అంటుంది. అంటుంది శరం కరో అంటుంది. మీరు ఆ శ్లోకాలు చూస్తే తెలుస్తుంది. అప్పుడు మనస్విని అని వర్ణించారు. సుందరకాండ దగ్గరికి వచ్చేప్పటికి ప్లేట్ మారింది. యశస్విని, ఆవిడ యశస్సు కీర్తి దేవలోకం దాకా పోతుంది. ఆవిడ కీర్తి రావణాసురుడి ఆవిడ మూలంగా ఈ రావణాసురుడు సంహరింపబడతాడు, ఆవిడ మూలంగా విభీషణుడికి పట్టాభిషేకం అవుతుంది, సుగ్రీవుడికి రాజ్యం ఇప్పటికే వచ్చేసింది ఆవిడ మూలంగానే, రాముడు ఊరికే నిమిత్త మాత్రుడే, అంతా ఆవిడే చేస్తోంది అని. కాబట్టి ఆవిడ యశస్సు ముల్లోకములలో ప్రసరిస్తుంది కనుక యశస్విని అని ఇక్కడ అంటాడు. సో ఈ విధంగా మహాకావ్యంలో చిన్న చిన్న పదములలో కూడా అత్యంత గంభీరమైన రహస్యములు, తర్వాత రసభావన, రసము భావన, ప్రీతి ప్రేమ ఇవన్నీ నిండి ఉంటాయి. చాలా ఓపికగా దాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మళ్ళీ క్లాసులో సోమవారం నాడు వస్తాను, పంచదశి బుధవారం నాడు ఇది చెప్తాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం.